నమస్కారం. గెస్ట్ ఆఫ్ ది వీక్కి స్వాగతం. మన ఇవాళ గెస్ట్ ఆఫ్ ది వీక్లో భోజన గారు ఉన్నారు. భోజన గారి గురించి స్పెషల్ ఏంటో, ఆయన అసలు ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు, ఆయన ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక సర్పంచ్గా కూడా పనిచేస్తున్నారు, అలాగే స్పెషల్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో స్పెషల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా కంప్లీట్ చేశారు. మనతో భోజన గారు ఉన్నారు. భోజన గారు స్వాగతం అండి. నమస్కారం. నమస్కారం అండి. మెట్రో ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. నమస్తే. భోజన గారు, యాక్చువల్గా యువర్ ఆర్థోపెడిక్ ఛాలెంజ్ పర్సన్, ఆర్థోపెడిక్ ఛాలెంజ్ పర్సన్, ఎటువంటి ప్రాబ్లం మీకు ఎదురైందండి? అంటే మీకు ఇట్లా వికలాంగులు కావడానికి గల కారణం ఏంటి? అంటే ఫస్ట్ నేను పుట్టుకతోటి వికలాంగుని కాదనమాట. అయితే పోలియో ద్వారా నా కాలు, ఎడమ కాలు పనిచేయకుండా పోయింది. అయితే చిన్నతనంలో మా అమ్మ నాన్న నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించడం జరిగింది. నా మిత్రుల సహకారంతో, నా గురువుల సహకారంతో నేను ఇవాళ మన పొలిటికల్ ఫీల్డ్కి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఒక జాలీగా చూసేవాళ్ళేమో అనుకునేవాడిని. అయితే వాళ్ళు జాలీగా చూడలేదు నా మిత్రులు. నువ్వు కూడా ఏదైనా ఒక సాధించాలనేటువంటి తపన నీ లోపల ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇన్స్పైర్ చేయడం కూడా జరిగింది చిన్నతనంలోనే. టెన్త్ క్లాస్ అప్పుడు ఆ సమయంలో గురువులు కూడా నాకు సపోర్ట్ చేసింది అనమాట. నువ్వు కూడా ఏదైనా సాధించగలవు, ఏదైనా చేయగలవు, నీ లోపల మీ వికలాంగులు అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, మీకు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు, మీకు బాగా టాలెంట్ ఉంటుంది, దాన్ని వినియోగించుకో అని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం కూడా జరిగింది. అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ చేశారండి మీరు? ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఏ బీఈడి మరియు స్పెషల్ డిఈడి విజువల్ ఇంపైర్మెంట్ అనమాట. బ్లైండ్ పిల్లలకి సంబంధించినటువంటి ప్రైమరీ టీచర్ ఎడ్యుటీ కోర్సు చేయడం జరిగింది. ఇక టీసీటీవీహెచ్ సికింద్రాబాద్ ఈస్ట్ మాడిపల్లిలో మా పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన ఉంటుంది మా కాలేజీ. అయితే ఆ కోర్సు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆ కోర్సు ఎందుకు చేయడం జరిగింది? అంటే ముఖ్యంగా మా వికలాంగులలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఎవరు ఎదుర్కొంటారంటే, ముఖ్యంగా 5 రకాలైనటువంటి వికలాంగులు ఉంటారు. ఒకటి శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు, కటుచూపు లోపం, అదేవిధంగా మూగ, చెవిటి అనమాట. వీళ్ళు ముగ్గురు ఏదో చేయగలుగుతారు, కానీ అసలు బ్లైండ్ వాళ్ళు ఏమి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేదు, ఇతరులని ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్లకు సంబంధించినటువంటి కోర్సు చేస్తే వాళ్ళని కూడా ప్రోత్సహించినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా సమాజంలో ఒక గుర్తింపు రావాలనేటువంటి తపనతోటి నేను ఆ కోర్సు చేసి పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. భుజంగ్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మీరు చేసే కోర్సు గురించి తర్వాత మాట్లాడుతున్నాం, ముఖ్యంగా మీరు చేసిన కోర్సెస్లకి చిన్నప్పుడు స్కూల్లో స్కూలింగ్ ఎక్కడ చేశారు మీరు? నేను చిన్నతనంలో ప్రైమరీ స్కూల్లో మా పొన్నార్ విలేజ్లో చదువుకున్నాను, హై స్కూల్లో పొచ్చార మరియు థామ్సీ స్కూల్లో చదువుకున్నాను. మీరు చిన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల గురించి ఒకసారి ప్రస్తావిస్తే ఎలా ఉంటుంది? అంటే జనరల్గా మీకు చిన్న వయసులో పోలియో రావడం, కాలు చచ్చిపడిపోవడము, అయితే మీరు ఎలాగ రీచ్ అవ్వగలిగే వాళ్ళు నార్మల్ పిల్లలతో, మీకు ఎటువంటి ఇబ్బందులు? అంటే ముఖ్యంగా ఇబ్బందులు చాలా. కాల్ తీసుకుందామండి. హలో. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? రవీంద్ర గారు చెప్పండి. చెప్పండి. నేను తనతో మాట్లాడాను. ఓకే సార్, మాకు చెప్పండి సార్. మీరు ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తున్నారు? ఒక హ్యాండిక్యాప్డ్ గా మీరు సర్పంచ్ గా ఉండరా? లేదండి, ఎవరైనా పబ్లిక్ సర్వీస్ చేయగలిగిన వాళ్ళు నాయకుడు అవుతారండి. అంటే మన వికలాంగులు ఎందుకు నాయకుడు కావద్దండి? అట్లా ఆ విధంగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంతోషం ఉందండి నా లోపల. నాకు చిన్న ఉన్నప్పటి ఫీల్డ్ వర్క్ అంటే ఇష్టం. ప్రజలకు, ముఖ్యంగా నా ఊరుకు, నా స్నేహితులకు, నా తోటి మిత్రులకు ఏదో హెల్ప్ చేయాలని చెప్పేసి తపన ఉంటానమాట నా లోపల. నేను పేదరికంలో పుట్టినప్పటికి కూడా నా తోటి అయినంత వరకు హెల్ప్ చేయాలని చెప్పేసి ఆఫీస్ లెవెల్ కానీ హాస్పిటల్ లెవెల్ కానీ ఏదో సర్వీస్, సోషల్ సర్వీస్ అనే భావన నా లోపల ఉన్నానమాట. అది నన్ను రాజకీయాల వైపు అడుగు తీసింది అనమాట. ముఖ్యంగా మా గ్రామస్తులు కూడా నన్ను ఎన్నుకోవడానికి కూడా కారణం నా సోషల్ సర్వీస్ అని చెప్పచ్చు. హలో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవీంద్ర గారు. యాక్చువల్గా మీరు కూడా చెప్తున్నారు సోషల్ సర్వీస్, మన ఏ ఏజ్లో మీకు సోషల్ సర్వీస్ చేయాలనిపించింది? ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు సోషల్ సర్వీస్ చేయడం? నేను పొచ్చర హై స్కూల్లో జెడ్పిఎస్సి స్కూల్లో చదువుతున్నా టెన్త్ క్లాస్. చదివితే అక్కడ మేము ఇంటర్ వెళ్ళడానికి మాకు కులం సర్టిఫికెట్, అదేవిధంగా ఆదాయం సర్టిఫికెట్ అవసరం పడ్డాయి అనమాట. సో మా మిత్రులు నార్మల్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎవరు మాకు పట్టువారు తెలియదు, గిరివారు తెలియదు, ఎంఆర్ ఆఫీస్ అంటే తెలియదు, అసలు ఆఫీసులు అంటే తెలియదు. నువ్వు హుషారున్నావు మరి భోజన మరి తీసుకురా, మేమందరం మీకు డాక్యుమెంట్స్ ఇస్తాం తీసి అవన్నీ ఇచ్చేసి, ఆధార్ కార్డ్ అవన్నీ ఇచ్చేసి తీసుకొస్తే నువ్వు బాగుంటాయని చెప్పేసి నాకు ప్రోత్సహించాను.
మీరు మీకు నార్మల్ పీపుల్కి మీరు సేవ చేసేవాళ్ళ లేకపోతే మీలాగా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకే చేసుకోవాలా? నేను నార్మల్కు వికలాంగులు. అంటే మిమ్మల్ని ఇలా ఈ విధంగా ఎవరు అడిగేవాళ్ళు? నార్మల్గా ఉన్నవాళ్ళు. నార్మల్ వాళ్ళే అడగాలన్నాను. గ్రేట్. ముఖ్యంగా నార్మల్ వాళ్ళే నన్ను అంటే మీ వికలాంగులు ఆఫీస్కి వెళ్తే తొందర పని అవుతాయని చెప్పేసి అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ప్రోత్సహించాను అన్నమాట. వాళ్ళు వాళ్ళు వెళ్తే నార్మల్స్ వెళ్తే వాళ్ళని తిప్పుకునే పరిస్థితి ఉండేది అనమాట. సో నువ్వు వెళ్తే తొందర అయిపోతాయని చెప్పేసి వాళ్ళు నన్ను సార్ మీరు వికలాంగులుగానే కాకుండా వాళ్ళు మీరు ముందు ఒక మాట అన్నారు, మీరు కొంచెం హుషారుగా ఉన్నావు, నువ్వు చేస్తే ఫాస్ట్గా అయిపోతుందని సొసైటీ ఇస్ రికగ్నైజ్డ్ ప్రాపర్లీ మిమ్మల్ని. యాక్చువల్గా ఆ విధంగా ఎటువంటి సంఘటనలు ఎక్కువగా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు అంటే ముఖ్యంగా ఎవరైనా ఇప్పుడు మా గ్రామంలో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు ఉదాహరణకు ఉపాధి లోన్లు కానీ అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడం కానీ లేదా నిమ్మరాసుల పని పడ్డప్పుడు పట్ట పాస్బుక్లు కానీ ఏదన్నా కులం సర్పి ఇట్లా వగేరా ఏ పని ఉన్నా కూడా ఏపీడీ ఆఫీస్లో కానీ పెన్షన్ల గురించి కానీ ఇంకా రేషన్ కార్డు అడిగేది మీ చిన్నప్పుడు సంఘటన గురించి ఎక్కువగా మీరు ఆ రోజుల్లో ఎటువంటి సేవ చేసేవాళ్ళు, ఎటువంటి అంటే సోషల్ వర్క్ అనేది ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు? మీరు నేను బహుశా 9th class 10th class నుంచి స్టార్ట్ చేసిన. ఏదైనా ఒక సంఘటన ఉందా మీరు సోషల్ వైపుకి బాగా ఎక్కువగా మొగ్గు చూపడానికి గల కారణం? అంటే నా లోపల ఒక అంటే నేను న్యూస్ పేపర్స్ అవి టీవీలు న్యూస్ చూస్తే ముఖ్యంగా జయపాల్ రెడ్డి ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా ఇవాళ జాతీయ రాజకీయాలలో జయపాల్ రెడ్డి గారు ఆడి తేరుతున్నారు, మరి నేనెందుకు కూడా అతని స్థాయికి పోకూడదు, నాకేం తక్కువ అని చెప్పేసి ఒక అది వచ్చేసింది. అదేవిధంగా ముఖ్యంగా మళ్ళీ నా ఊరోళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. సో దాంతో ఏమైపోయింది సోషల్ వర్క్ వైపు నేను బయలుదేరడం జరిగింది. నేను పేదరికం అయినప్పటికీ కూడా నాకు సర్వీస్ చేయాలని చెప్పేసి నాకు బాగా తపన ఉంది అనమాట. సో అదే నా ఫీల్డ్ వర్క్ అంటే కూడా బాగా ఇష్టం అనమాట. సో అదే నేను వికలాంగుడైనప్పటికీ కూడా నాకు ఎందరో మంది బండ్ల మీద లిఫ్ట్ ఎక్కడం కానీ కార్ల మీద ఎక్కకపోవడం కానీ ఇట్లా చేసేవారు అనమాట. వాళ్ళ ప్రోత్సాహంతో కూడా నేను వర్క్ చేయడం సోషల్ సర్వీస్ చేయడానికి కూడా ఒక కారణంగా చెప్పాను. ఒక 9 అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ 9th తరగతి చదువుతున్నప్పటి నుంచి మీరు సోషల్ సర్వీస్లో ఉన్నారు. ఈ సోషల్ సర్వీస్ ఈ రోజున మిమ్మల్ని సర్పంచ్గా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే నేను 9th క్లాస్నే ముఖ్యంగా మా పొన్నారి గ్రామస్తులు నన్ను 9th క్లాస్ 10th క్లాస్ నుంచే గుర్తించారు. వీడు ఎప్పటికన్నా కానీ మా గ్రామానికి నాయకుడు అయితే చెప్పేసి వాళ్ళు ఒక అనుకున్నారు. చిన్న కాల్ ఉంది, తీసుకున్న తర్వాత మనం కనిపించారు. హలో హలో, ఎస్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? నేను లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నా సార్, నా పేరు సాయి సార్. చెప్పండి సార్, భోజన గారితో మాట్లాడండి. మనకి ఫిజికల్లీ ఆర్థోపెటిక్ ఛాలెంజ్ భోజ్ అన్న ఉన్నారు, ఆయన సర్పంచ్ గా ఎలక్టెడ్ సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు, అండ్ ఆయనతో మాట్లాడండి. చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. సీఎం కేసీఆర్ మీకు జీతాలు పెంచారు కదా సార్? అవును. దాని గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు? అదే ముఖ్యంగా మరి గత ప్రభుత్వాలని పోల్చిన చూసినట్లయితే మరి ఈ తెలంగాణ ఏర్పడినటువంటి 1 సంవత్సరంలోనే మరి మా స్థానిక స్వపరిపాలన అందిస్తున్నటువంటి ప్రజాప్రతినిధిని ఈ తెలంగాణ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం, ఎందుకంటే గతంలో మేము 600 వేలు రూపాయలతోటి సర్పంచులం సాలరీస్ తీసుకునే వాళ్ళం అనమాట. సో ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడగానే 1 ఇయర్లోనే మాకు ఒక 5000 సాలరీ వేసాను అనమాట. ఇవాళ మనం ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ కొన్ని జిల్లాలల్లో సర్పంచులు నేటికి కూడా కూలి పని చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా వాస్తవంగా చూస్తే మాకు అంటే చెప్పదు కానీ ఎంపీటీస్ కంటే 1000 రూపాయలు కానీ 500 అన్న కానీ మాకు ఎక్కువ ఉండాలని చెప్పేసి మా వాళ్ళు కొంచెం బాధపడ్డారు అనమాట. సో మరి మేము ఇండిపెండెంట్గా మాకు పార్టీ సింబల్ కాకుండా మేము డైరెక్ట్ పబ్లిక్తో ఎన్నుకోబడతాం. మేము మేజర్ గ్రామ పంచాయతీ కానీ మైనర్ పంచాయతీ కానీ మా కింద కొన్ని వేల జనాలు ఉంటారు, కొన్ని సమ్ 1000 ఓటర్స్ ఉంటారు అనమాట. సో మేము వాళ్ళ లోపల మేము సర్పంచ్గా పనిచేస్తున్నాం అనమాట. సో మా పక్కకు ఎంపీటీసీలు కూర్చుంటారు, మాకు ఒక మేజర్ పంచాయతీకి అయితే ఒక్కొక్క మేజర్ పంచాయతీకి 5-6 ఎంపీటీసీలు ఉంటారు, మైనర్ పంచాయతీకి అయితే 1 లేదా 2 ఎంపీటీసీలు ఉంటారు. సో మా సర్పంచుల ఉద్దేశం ఏమంటే 1000 కానీ 2000 కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి సర్పంచులు అన్నారు అనమాట నిన్న. వాస్తవంగా ఈ 5000 కూడా చాలా సంతోషమైనటువంటి విషయమే, ఎందుకంటే ఇవాళ మనము మేము సర్పంచులు ఉన్నాం, పోస్ట్ మార్టమ్స్ కానీ పోస్ట్ మార్టం ఏదైనా చనిపోయినప్పుడు అదేవిధంగా హాస్పిటల్స్ కానీ మన ఎంపీడీ ఆఫీసులు కానీ MR ఆఫీసులు కానీ మేము పబ్లిక్కు 24 అవర్స్ సర్వీస్ ఇస్తాం. ఇవాళ మాకు గ్రామాలన్నా మంచి పేరు రావాలన్నా మాకేస్తుంది, చెడ్డ పేరు రావాలన్నా మాకేస్తుంది. సో చెప్పుల పేర్లు మాకే ఉంటాయి, పూలదండలు కూడా మాకే ఉంటాయి సర్పంచులకు. సో ముఖ్యంగా
మరి ప్రభుత్వం ఒక 1000 2000 మాకు అదనంగా ఒక 7000 జీతం ఇవ్వాలని చెప్పేసి మా సర్పంచులు అన్నారు, బాధపడ్డారు. వాస్తవంగా ఈ 5000 కూడా మాకు సరిపోతుంది, ఎందుకంటే గత ప్రభుత్వాలు పోల్చితే ఈ ప్రభుత్వం చాలా మాకు హెల్ప్ చేసిందని కూడా నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. త్వరలో ఈ కేసీఆర్ గారు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మీకు పెంచాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఖచ్చితంగా పెంచుతారు. గవర్నమెంట్ ఈజ్ వెరీ ఫేవర్ టు ద టువర్డ్స్ ద వీకర్ సెక్షన్స్ అండ్ అంటే డెప్త్ని బాగా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని బాగా గట్టిగా గమనించడం జరుగుతుంది. ఈ రోజున ఆ వైపుగా ఒక పరిష్కార మార్గం కూడా మనం ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వంలో చూస్తున్నాం. అది మంచి శుభ సూచకం. అండ్ మీరు ఈ రోజున 600 రూపాయలకి పనిచేసే వేతనాన్ని 5000 చేయడం మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిన తెలంగాణ ప్రభుత్వం రియల్గా ఇట్స్ వెరీ నైస్ అండ్ మనం వీ విల్ బ్యాక్ టు అవర్ మీ ఇదండి. మీరు ఒక అంటే యాక్చువల్గా ఒక స్కూల్ స్థాయి జరిగిన తర్వాత ముఖ్యంగా అండ్ ఇంటర్మీడియట్ అండ్ తర్వాత మీరు పీజీ వరకు చదువుకుంటారు, ఎప్పుడైనా జీవితంలో అనుకున్నారండి నేను సర్పంచ్ అవుతాను లేకపోతే నేను ఇది చదువుకోవాలి అని టార్గెట్ చేసి చదువుకోవడం జరిగిందా? అంటే జనరల్గా చిన్న పిల్లల దగ్గర నుంచి వీడు ఎంబీబీఎస్ చదివేయాలి, వీళ్ళు అంటే గ్రామ స్థాయిలో జనరల్గా ఎటువంటి ఆలోచన అంటే మీరు ఏమనుకున్నారు జనరల్గా? అంటే మీరు ఏం చదవాలని అనుకున్నారు? మీరు అనుకున్నది చదివారా? మీరు అనుకున్నది సాధించారా? ముఖ్యంగా మా తల్లిదండ్రుల కోసం కానీ మా తోటి మిత్రులు కానీ మా ఆదిలాబాద్ పట్టణంలో కానీ మా పొన్నర్ల విలేజర్స్ కానీ వాళ్ళందరి సహకారంతో ముఖ్యంగా నేను 10th మన పొచ్చేరు హై స్కూల్లో ఆదిలాబాద్ ఎగ్జామ్ రాసిన, దాని తర్వాత ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. అప్పుడు స్వర్గీయ వామారెడ్డి గారు అని ఎమ్మెల్యే ఉండే మన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నామన్నమాట. ఆయన ద్వారా మేము ఏం చేస్తుంటే ఆయనతో తిరుగుతుంటాం అన్నమాట, వామారెడ్డి గారు ఎమ్మెల్యే తోటి. ఆయన కానీ ఏమైనా చనిపోతే విసిడి సందర్శించడం కానీ, ఏమైనా పెళ్లి ఫంక్షన్స్ కానీ, శుభం కానీ అశుభం కార్యాలకు వెంబడి నన్ను వెంట తీసుకెళ్ళడం కానీ, ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా నన్ను గుర్తించి ఆయన కారులో కానీ జీపులో కానీ తీసుకెళ్ళడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జడిపిటీసీగా ఇప్పుడు మన జోగురామన్న మంత్రి గారు ఉన్నారు, ఆయన అప్పుడు మండల ప్రెసిడెంట్ జడిపిటీసీ ఉండే, ఆయన కూడా నన్ను ఆయన వెంట తీసుకెళ్ళడం అనమాట. మేము తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసినప్పుడు వాళ్ళని చూసి ఏమైపోయింది, నాకు కూడా ఒక పదవి ఉండాలని చెప్పేసి, మరి పదవి ఎట్లా వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. మరి ఇది కేవలం ప్రజలకు సర్వీస్ చేయడం వల్లనే పదవులు అనేటివి వస్తాయి, నిజాయితీగా పనిచేస్తే ఇంకా గుర్తింపు వస్తాయని చెప్పేసి పార్టీలో కానీ ప్రజల్లో కానీ ముఖ్యంగా సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఎప్పటికి కూడా ఇండిపెండెంట్గా కూడా అవకాశం గెలిచిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అనమాట. ఆ ఇన్స్పైర్ అయిన తర్వాత ప్రజలు ముఖ్యంగా మా గ్రామస్తులను గుర్తించడం జరిగింది. అంటే మీరు ఒక మాట అన్నారు, ప్రజల సేవ చేస్తే రాజకీయంలో ఒక పోస్ట్ వస్తుంది, గౌరవంగా పనిచేస్తే లెక్క అంటే న్యాయంగా పనిచేస్తే గౌరవం నిలుస్తుంది అని చెప్పి ఆ రెండు మీకు మీలో ఉన్నాయని కనిపిస్తుంది మాకు ఖచ్చితంగా. అండ్ ఈ సంవత్సరంలో మీరు రాజకీయంలోకి రావడం జరిగింది? నేను యాక్చువల్ 1994 రావడం జరిగింది. మీరు అప్పుడు ఏం చదువుకుంటున్నారు? అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నా. ఎయిత్ క్లాస్ చదువుతున్నా. అప్పుడు వామారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, 2 రూపాయల కిలో బియ్యం. అప్పుడు ఎన్ రామారావు ఎన్నికల్లో హామీ చేసిండు. ఆ ఎలక్షన్లలో ఫస్ట్ నన్ను ఈ రాజకీయాల్లో తీసుకురావడానికి స్వర్గీయ చంద్రశేఖర్ అని సర్పంచ్, మాజీ సర్పంచ్ ఆయన ఎక్స్పైర్ అయ్యాడు. ఆయన నన్ను రాజకీయాల్లో రావాలని తపన ఉంది తనకు, ఏదో మా వెంట తీసుకుంటే వీరికి ట్రైనింగ్ ఇచ్చినట్టుంటుందని చెప్పేసి ఆయన కూడా ప్రోత్సహించిండు. ఆ ప్రోత్సాహంతో ఆ చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ ప్రోత్సాహంతో ఇవాళ నేను ఈ స్థాయికి రావడం జరిగింది. సర్పంచ్గా సర్పంచ్ వరకు కూడా రావడం జరిగింది అనమాట. చిన్న బ్రేక్ తీసుకునే ముందు ఒక అంటే భోజనం గురించి ఒక చిన్న నా అనుభవం చెప్తాను. నేను యాక్చువల్గా ఇవాళ స్టూడియోకి రమ్మని భోజన్ గారితో చెప్పినప్పుడు ఆయన కిందికి వచ్చి నాకు ఫోన్ చేశారు, ఎక్కడుంది మీ స్టూడియో అంటే 5th ఫ్లోర్లో ఉంది అంటే, మీరు లిఫ్ట్ ఉందండి ఎక్కుతారా అంటే లిఫ్ట్ పనిచేయట్లేదండి, నేను 3rd ఫ్లోర్ వరకు ఎక్కేసాను, చాలా ఈజీగా ఉందండి, నో ప్రాబ్లం. అయ్యో మీరు కొంచెం వెయిట్ చేయాల్సింది, కింద లిఫ్ట్ వచ్చేది, అయితే నేను వేరే ఏర్పాటు చేసేవాడిని అంటే, లేదండి ఏం పర్లేదు నేను నడుచుకుంటూ వచ్చేయగలను. దట్ ఈస్ ద ఛాలెంజ్. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన, ఒక ఆత్మవిశ్వాసం ప్రతి చోట ప్రతి నిమిషం మనిషిలో వెంటాడుతూ ఉంటుంది, సహకరిస్తుంది అనడానికి ఈ ఒక చిన్న ఉదాహరణ నాకు ఆయనతో ఒక చిన్న సంఘటన ద్వారా అర్థమైంది. జనరల్గా మనం అనుకుంటాం లిఫ్ట్ లేకపోతే 5th ఫ్లోర్ వరకు ఎలా వెళ్ళాలి, చాలా కష్టం కదా, ఏం సార్ లిఫ్ట్ లేదు అని ఫోన్ చేస్తారు చాలామంది ఉంటారు. అలా కాకుండా భోజన్ గారు ఏం పర్లేదు సార్ నేను 5th ఫ్లోర్ వరకు వచ్చేస్తానని నాకు పైకి వచ్చాక ఫోన్ చేస్తారు. మళ్ళీ అండి ఒక కాలర్ తీసుకుందామండి. పర్లేదు. హలో,
హలో హలో యా మేడం, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సుష్మా అండి. సుష్మా గారు చెప్పండి. యా ప్రోగ్రామ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ చాలా చక్కగా, అంటే హ్యాండిక్యాప్ పర్సన్ సర్పంచ్ అని తెలిసింది కదా ఈసారి బెస్ట్ ఆఫ్ ది వీక్ లో. అవునండి. యా సర్పంచ్ గా అడిగారంటే చాలా గ్రేట్ గ్రేట్ అండి. అది ముఖ్యంగా చాలా వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అంటే సర్పంచ్ ఆల్మోస్ట్ ఆల్ రాజు గ్రామానికి, గ్రామానికి రాజు. మీరు కూడా ఒకసారి భోజన గారితో మాట్లాడండి. భోజన గారు చెప్పండి. చెప్పండి చెప్పండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. చెప్పండి. సో చెప్పాలి మీకు లైక్ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి? నాకు గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఇల్లు సాంక్షన్ అయింది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ వచ్చిందమ్మ. ఓకే, సో ఇంకా ఏమన్నా స్కీమ్స్ అలాంటివి మీకోసం ఉండడం కోరుకుంటున్నారా గవర్నమెంట్ నుంచి? అమ్మా కంపల్సరీ గవర్నమెంట్ అమ్మా. ఇప్పుడు మా వికలాంగులకు ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కేవలం 3% రిజర్వేషన్ ఇస్తుంది వికలాంగులకు. అదే ఇప్పుడు దేశంలో మొత్తం జనాభా పెరిగిపోయింది, జనాభా పెరిగిన చూస్తే వికలాంగులు కూడా పెరిగినా అనమాట. అదే పెరగడం వల్ల మా యొక్క రిజర్వేషన్లు 3% ఉండడం వల్ల నిజమైనటువంటి వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జాబ్ రావడం లేదు. కొన్ని గవర్నమెంట్ లోపాలు ఉన్నాయమ్మా. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వికలాంగుల బ్యాక్లాగ్ ఉంటాయన్నమాట. అది ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా బేస్ తోటి ఇస్తారనమాట. ఎవరైతే ధనవంతుల పిల్లలు వికలాంగులు చదువుకున్నటువంటి వాళ్ళకు మార్క్స్ ఎక్కువ ఉంటాయి ఇంటర్మీడియట్లో, వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేస్తున్నాయి. బ్యాక్లాగ్ అటెండర్ సేఫ్ రాసి బాస్మెన్ ఫోర్త్ క్లాస్ సేఫ్ రాసి ఏమైపోతున్నాయంటే ఏజ్ బాత్ తోటి ఇస్తున్నారు. ఏజ్ బాత్ తోటి ఇవ్వడం వల్ల వాళ్ళు 40 ఏళ్ళ వచ్చేసరికి అంటే సతమతం అవుతున్నారు. వాళ్ళ జీవన వృత్తి, వాళ్ళ సంసారం కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ మెయింటైన్ చేయడంలో ఇబ్బంది పడుతుందమ్మా. అదే దీన్ని ఏమంటారంటే నేను నా తెలిసి నాకు ప్రభుత్వాలు ఎవరైతే చదువుకున్నటువంటి 10th మినిమం వాళ్ళకి ఎంట్రెన్స్ ద్వారా కానీ లేకపోతే మొత్తం ఏజ్ బాత్ తర్వాతనే పోస్టులు ఇవ్వాలమ్మా బ్యాక్లా కానీ. ఇంకా రిజర్వేషన్ కూడా పెంచాలమ్మా మా వికలాంగులకు, 7% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి మా వికలాంగుల సంఘం నాయకులు పోరాడుతున్నారు గవర్నమెంట్ ప్రభుత్వాలతో. చాలా కరెక్ట్ గా చెప్పారండి. రిజర్వేషన్ ఉంటే మీకు అనేది మీకు సపరేట్ బెనిఫిట్స్ ఫ్యూచర్ ఎలా ఎదగాలి అనేది మంచిగా ఉంటుంది కదా. అవునమ్మా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రోత్సహిస్తే ఇప్పుడు మా వికలాంగులు కూడా ధనవంతులు ఉన్నారు, భేదవాళ్ళు అనమాట. సో వీళ్ళు నార్మల్స్ ఎలాగైనా గెటన్ కాగలుగుతారు, జీవితాన్ని వాళ్ళు జీవితంలో గెటన్ కాగలుగుతారు. కానీ వికలాంగులు ఇతరుల మీద ఆధారపడి బతకాల్సినంత అవసరం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో మాకు రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వరు కాబట్టి కనీసం గవర్నమెంట్ అయినా మాకు ఒక 7% రిజర్వేషన్ ఇచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తే మా వికలాంగులు వాళ్ళ కాలం మీద వాళ్ళు జీవించడానికి, ఇతరుల మీద ఆధారపడకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి ఆశ. చాలా మంచి థింకింగ్ అండి. ఇలాంటి థింకింగ్ ఉందో బట్ వల్ల మీరు ఇప్పుడు ఒక సర్పంచ్ గా ఎదిగారు ఇప్పుడు. తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళండి? ముఖ్యంగా మా తల్లిదండ్రులు నిరుపేదలు అనమాట. అయితే మాకు పొలం కానీ ఆస్తులు కానీ ఏం లేవు. అయితే అప్పుడు 1983 నా డేట్ ఆఫ్ బర్త్. ఆ సమయంలో సరిగా డాక్టర్లు కానీ హాస్పిటల్స్ అంటే భయపడేవాళ్ళు అనమాట. సో అప్పుడు నేను కడుపులో ఉన్నప్పుడు నాకు మా ఫాదర్ వాళ్ళు హాస్పిటల్లో కానీ చూపించకపోవడం వల్ల నేను పోలియో వచ్చిందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అది మనం చదువుకున్నాం వాస్తవం కూడా. ఎందుకంటే ప్రీ నెటల్ నెటల్ అప్పుడు కూడా హాస్పిటల్ చూపిస్తే నాకు ఈ పరిస్థితి వచ్చేది ఉండకపోవచ్చు. సో ఏదేమైనా కూడా నా వికలాంగత్వం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా వికలాంగునిగా నేను పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. గ్రేట్ అండి, అది ఒక మంచి వర్డ్ చెప్పారు. మనకి మీరు వికలాంగుడిగా గౌరవపడుతున్నారు అండ్ మీరు మీలాంటి వాళ్ళు మా స్టూడియోకి వచ్చి మా ప్రోగ్రామ్ని మా ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మేము గౌరవపడుతున్నాం. అలాగే కేంద్రం ఈ మధ్య చాలా వరకు స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ భారత్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ఎలా ఉంటుంది గ్రామం లెవెల్లో స్వచ్ఛ భారత్ యొక్క ప్రభావం ఎలా ఉంది? ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రోగ్రాం అంటే గడిచిన 60 సంవత్సరాల స్వతంత్రం వచ్చి కూడా ఇప్పటికి కూడా దరిద్రమైనటువంటి పల్లెల కానీ పట్టణాల కానీ జీవితం ఏమన్నానంటే కనీసం మరుగుదొడ్లు లేక ఇప్పటికీ పరిశుభ్రత లేక గ్రామాలు కానీ పట్టణాలు కానీ చాలా దీన వ్యవస్థమే. మన ఫారాన్ని కంపేర్ చేసుకుంటే మనం వాళ్ళ అందులో ఒక 10% కూడా మనం సరితూగాం. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం చాలా మంచి ప్రోగ్రాం. ఆయన ఏం చేస్తున్నారంటే ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ లెవెల్ అంటే టీఎఫ్సీ అని ఉంటుంది, 13th ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ఏం చేస్తాయంటే
ఓన్లీ వాటర్ మెయింటెనెన్స్ పర్పస్ శాంక్షన్ చేస్తారు నిధులు. అయితే అందులో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ డబ్బులు కూడా కొన్ని వేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో పరిశుభ్రత, బిడ్డ కుప్పలు కానీ, మరుదొడ్లు నిర్మించుకోవడం కానీ, అదేవిధంగా గ్రామంలో మంచినీటి సదుపాయాలు, చెత్త బండ్లు పెట్టుకోవడం కానీ, ఇలాంటి ప్రోగ్రాంల కోసం మేము ఈ 30 ఫైనాన్స్ నుంచి ఉపయోగిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే ప్రాబ్లం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇంకో ఆర్డబ్ల్యూఎస్ కింద 12,000 రూపాయలు కూడా మంజూరు చేస్తుంది. ఎవరైతే దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా 12,000 రూపాయలు మంజూరు చేసి ప్రొసీడింగ్ ఇచ్చి వాళ్ళకి IHL ఇండివిజువల్ లాట్రిన్ రూమ్ కట్టుకోవాలని చెప్పేసి డబ్బుని కూడా ఇప్పుడు రీసెంట్లీ ప్రొసీడింగ్ ఇచ్చేసి శాంక్షన్ కూడా చేస్తుంది. దాంతో కూడా గ్రామాలలో దాదాపు ఇప్పుడు ఒక 20 ఎవరైతే ధనవంతులున్నారో వాళ్ళు మాత్రమే లాట్రిన్ రూమ్లు నిర్మించుకున్నారు. ఇంకా 75 వీకర్ సెక్షన్ ఉన్నారు, వాళ్ళు నిర్మించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జనరల్గా ఒక గ్రామం లెవెల్లో ఒక 100 ఇళ్ళు ఉన్నాయి అనుకుందాం సార్. 100 ఇళ్ళలో ఎన్నిటికి మరుగుదొడ్లు ఉంటాయండి, ఎన్నిటికి ఉండవు? యాక్చువల్గా ఒక రఫ్లీ ఎంతవరకు ఈ ఇప్పటికి ఎన్ని రోజులుగా డెవలప్ అయింది? ఒక 25% మరుగుదొడ్లు ఉన్నాయా, లేకపోతే ఎంతవరకు ఉన్నాయి అసలు? ఒక గ్రామం 100 కుటుంబాలు ఉన్న గ్రామాన్ని తీసుకుంటే ఈ రోజున రఫ్గా గ్రామాల లెవెల్లో మరుగుదొడ్లు ఎంత శాతం ఉన్నాయి? దాదాపు 4 రోజులు అయితే మా గ్రామంలో 40% మరుగుదొడ్లు ఉన్నాయి. ఇంకా 60% రావాల్సి, 60% ఇంకా కట్టుకోవాలి. వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే మా పబ్లిక్ వీక్ అంటే ఇప్పుడు ఎవరైతే నిర్పేదలు ఉన్నారో, చదువుకోక ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు, నిరక్షరాస్తులు ఉన్నారు, వాళ్ళకి ఏమి అలవాటు పడిపోయారు బయట పోవడానికి. ఆ రూములు కట్టుకుంటే ప్రయారిటీ లేదు, అవగాహన లేక. ముఖ్యంగా రూమ్ కట్టుకుంటే చాలా బెస్ట్, ఎందుకంటే వాళ్ళకి హెల్త్ పర్పస్ కానీ, ప్రాబ్లం వచ్చినా కానీ, అది వర్షం పడ్డప్పుడు కానీ, దేనికైనా కూడా మనకు ఇండివిజువల్ లాట్రిన్ రూమ్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఒక సర్పంచ్ కానీ ఒక వ్యక్తిగా నేను మీరు దీనికి ఎలా మీరు ఎలాగా అంటే ప్రజల్లో ఈ చైతన్యాన్ని ఎలా తీసుకురావస్తున్నారండి? ముఖ్యంగా నేనైతే పబ్లిక్ విలేజ్లో పొద్దున్నుంచి రాత్రి వండుకునే వరకు కూడా కంపల్సరీ మేము మీ లాట్రిన్ రూమ్ కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు అవగాహన కల్పించడం, ర్యాలీలు ఇవ్వడము, విద్యార్థులు కానీ NSS ప్రోగ్రామ్ని పెట్టించడం కానీ ఇవన్నీ కూడా నేను మోటివేట్ చేస్తున్నా. అయితే వాళ్ళ లోపల ముఖ్యంగా ఒక తపన ఉండాలి. పబ్లిక్ లోపల కూడా తపన అవగాహన లేకపోతే సర్పంచ్గా మనం ఏమి సాధించలేము. వాళ్ళు ముందుకొస్తేనే మనం ఏమైనా వాళ్ళకు ఆఫీసులు ఇవ్వాలి కానీ, ప్రొసీడింగ్ ఇప్పడం కానీ, వర్కులు ఇప్పడం కానీ, ఏదైనా మనం ఇటుకి ఇప్పడం కానీ, సామాన్ ఇట్లా దాని లాట్రిన్ రూమ్ నిర్మించుకోవడానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇప్పడానికి ముందుకొస్తాం. సో వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా మరి గ్రామాలలో 100% లాట్రిన్ రూమ్ అనేది నిర్మించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ప్రజలకు సహకారం కూడా కంపల్సరీ. భోజన్ గారు ఒక విషయం చెప్పండి, ప్రీవియస్గా పోలిస్తే, గతంతో పోలిస్తే ఈ రోజుల్లో కొంతవరకు ఒక చేంజ్ అనేది కనిపిస్తుందని మనం భావించవచ్చు అంటే ప్రజల్లోని ముఖ్యంగా అంటే ముందుకు వెళ్ళాలి, కట్టుకోవాలి, ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకే కానీ, నిధులకే కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారానికే కానీ, రాష్ట్ర ప్రభుత్వాల ఒక చేయూతకు కానీ మనకి ప్రజల్లో ఎటువంటి మార్పు ఏదైనా కనిపిస్తుందంటారు ఈ రోజున? ఖచ్చితంగా మార్పు అనిపిస్తుంది. ప్రజల వల్ల ఏమైందంటే అందరూ చదువుకున్న వాళ్ళు దాదాపు వచ్చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ 50% ప్రజలు చదువుకున్న వాళ్ళు, ఇంకొక కొన్ని రోజులు అయితే 60% కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద ఆధారపడడం ఎందుకు, మనం కూడా మనం నిర్మించుకోవాలని చెప్పేసి వాళ్ళ తపన వచ్చేసింది. వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా మోటివేట్ అయినారు, చైతన్యవంతులైన. ఇవాళ మా గ్రామంలో నేను మీరు నమ్ముతారు, నేను మా ఊర్లో 1 రూపాయి కూడా ఎన్నికలలో ఖర్చు చేయలేదు. వితౌట్ మనితో నేను గెలిచిన మా గ్రామంలో. అంటే ఎంత చేంజ్ వచ్చింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచిందంటే అక్కడ చైతన్యవంతులైన ప్రజలు ఉంటారు, మెట్రోపాలిటన్ సిటీ. కానీ మా గ్రామంలో కూడా నన్ను 861 ఓట్ల మెజార్టీతోటి గెలిపించారు. 1700 ఓటర్స్ ఉంటే 861 ఓట్లు నాకు పడ్డాయి. అంటే ఒక విలేజ్లో ఇంత చైతన్యం వస్తే రేపు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకా మార్పు రావడానికి అవకాశాలు ఉంటాయి. మాలాంటి పనిమంతులకు గుర్తించి ఈ డబ్బుకు కానీ సారకు కానీ ఇంకా వేరేవిడికి ప్రభువులకు లొంగి ఓటేసే పరిస్థితి లేదు ప్రజలలో. ఎప్పటికప్పుడు మా గ్రామ సభ మీటింగ్ కూడా ప్రజలు రావడం జరుగుతున్నది. మా అచ్చి క్వశ్చన్ జరుగుతున్నారు ప్రజలు. ముందు భయపడేవారు అనమాట, సర్పంచ్ని అడిగితే మాకు లైట్ పెట్టడాను, మా ఇల్లు ముందర మోరు తీయను, లేకుంటే ఇలా పోలీస్ కేసు ఇరికిస్తారని చెప్పేసి భయపడేవారు అనమాట ముందు గతంలో. ఇప్పుడు ప్రజలు డైరెక్ట్, చిన్న పిల్లడు కూడా 5 సంవత్సరాల నిండిన పిల్లడు కూడా, అంకుల్ మా లైట్ ఇక్కడ మా కాంబ దగ్గర లైట్ పోయింది, లైట్ పెట్టించండి అంకుల్ అని అడుగుతున్నాడు. అంటే ప్రజల లోపల చైతన్యం అనేది వచ్చింది అనమాట. అంటే మీరు 24 అవర్స్, ఒక రాత్రి చనిపోతే పంచనామా వెళ్ళాల్సి వస్తుంది, పోస్ట్మార్టం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, తర్వాత ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి దానికి, ప్రతి ఒక్క చిన్న సంఘటనకి, మంచికి చెడుకి మీ తలుపే ముందుంటుంది, మీ తలుపు కొట్టే జరుగుతుంది కదా. మీకు అసలు ఎటువంటి అంటే విధులు ఎలా ఉంటాయండి, తర్వాత మీరు ఎలా మీట్ అవుతున్నారు దానికి?
అంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీల సర్పంచ్ ప్రొద్దున లేచి నుంచి రాత్రి పనుకునేదాకా సర్పంచ్ యొక్క బాధ్యతలు విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పబ్లిక్ తోటి రియాక్ట్ అంటే ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. ఎమ్మెల్యే తోటి ఉండదు, జెడ్పీటీస్ తోటి ఉండదు, ఎంపీటీస్ తోటి ఉండదు. ఎందుకంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఖచ్చితంగా సర్పంచ్కే ఫోన్ వస్తుంది. అది రాత్రి పని అనుకోవడం కూడా ఎవరికైనా కడుపు నొప్పి లేచినా ఏదైనా హెల్త్ బాగా లేకున్నా కంపల్సరీ ఫోన్ చేస్తారు. ఆటో తీసుకొని ఏదో చేసుకొని వాళ్ళకు హాస్పిటల్ పంపించాల్సింది మనకు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో అనుకోకుండా మా గ్రామ పంచాయతీ పరిధిలో కానీ గుర్తు తెలియని వ్యక్తులు కానీ ఎవరు చనిపోయినా కూడా మేము పోలీసు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మా బాధ్యతలు ఏముంటాయంటే ముఖ్యంగా మెయిన్ సర్పంచ్ యొక్క బాధ్యతలు కనీస అవసరాలు పబ్లిక్ రీసెర్చ్ అవసరాలు మంచినీరు, లైటింగు, అదేవిధంగా మురికి మురికాలు సఫాయి చేయించడం, ఇవి మినిమం నీడ్స్. సర్పంచ్ అనేటువంటి వాడు ఖచ్చితంగా ఈ మూడు ఐటమ్స్ని పబ్లిక్ అందిస్తే సర్పంచ్ని వాడు 100% సక్సెస్ అయినట్టు. సర్పంచ్ నీరు, మురికి మురికి కాళ్ళు పరిశుభ్రత, లైటింగ్ ఇవి 24 అవర్స్ పబ్లిక్ ఉంచిన పబ్లిక్ అందించిన మనకు పబ్లిక్ సర్పంచ్ని యొక్క పోర్ చేయడానికి అవకాశమే ఉండదు. అంటే గతంలో ఈ కనీస అవసరాలు కూడా సర్పంచ్లు తీసుకునే పరిస్థితిలో ఉండేనమాట. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, గ్రాంట్లు పెంచింది. మా అదృష్టం ఏమంటే మేము సర్పంచ్ అయినా మా అదృష్టం ఈ సంవత్సరం 2013 అయినటువంటి సర్పంచ్ సరాదృష్టవంతులు. టీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, జనరల్ ఫండ్ కానీ, అదే బీఆర్జెఎఫ్ కానీ, ఇంకా కొన్ని కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇస్తున్నాయి, స్కీమ్స్ ఉన్నాయన్నమాట ఫండ్స్. ఆ ఫండ్స్ తోటి కూడా మేము గ్రామాలలో అభివృద్ధి సంవత్సరంలో కనీసం మేము ఒక 10-15 లక్షల వరకు కూడా చిన్న పంచాయతీ అయినప్పటికీ కూడా 10 లక్షల పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నాలాంటి సర్పంచ్, ఎడ్యుకేటెడ్ సర్పంచ్ ఉంటేనైతే ముఖ్యంగా సచివారాయం ఖర్చు కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్స్ వాళ్ళ ద్వారా వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసి డబ్బులు నిధులు అడుక్కొని ఆ గ్రామంలో కానీ ఆ గ్రామంలో మురికాలలో కానీ తీసుకురోలు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ గ్రంథాలయం మినీ బీడీసీ బుక్ డిపాజిట్ సెంటర్స్ మినీ గ్రంథాలయం కానీ ఇలాంటి అదేవిధంగా చెత్త బండ్లు పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా సర్పంచులకు ఒక అంటే నేను వాస్తవంగా శారీరకంగా నేను వికలాంగునైనచ్చు కానీ మానసికంగా నేను ఒక ఛాలెంజ్ ఒక నార్మల్ లాగా పనిచేస్తాను అనమాట. సో నాకు చేయాలని ఒక తపన వచ్చింది అనుకో ఖచ్చితంగా నాకు నిద్ర పట్టదు అనమాట. ఆ పని చేయాల్సిందే, ఆ పని ఎట్టి పరిస్థితిలో చేసి పెట్టాల్సినటువంటి ఆలోచన నాకు ఉంటుంది. ఒకవేళ ఆ పని చేయకపోతే నాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఒకసారి మేలుకు వచ్చింది అనుకో మొత్తం నిద్ర పట్టదు. ఆ పని ఏ విధంగా చేయాలి, ఈరోజు ఏ విధంగా వేయాలి, ఎట్లా పట్టుకోవాలి, ఏ ఆఫీసర్ని ఎట్లా తీయాలి, ఇంజనీర్ దగ్గరికి ఎట్లా పోవాలి, ఎంపీడీ వారు కానీ ఎట్లా పట్టుకోవాలి అనే ఆలోచనే ఉంటారనమాట. సో ఆ విధంగా మా గ్రామాన్ని ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత నేను వచ్చి 18 నెలలు అవుతుంది చెత్త బండ్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కలిసి ఒక బుక్ డిపాజిట్ సెంటర్ని బీడీ మినీ గ్రంథాలయాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. మా రోడ్డు ఆర్ఎన్బి రోడ్కు మన మర్రిచంద్రారెడ్డి ద్వారా మన అది డిజైనర్ ఫండ్ నుంచి మన తీసుకెళ్ళి అక్కడ ఒక 5 లక్షలతోటి మినీ వంతెన నిర్మించడం జరిగింది. ఆర్వీఎం ద్వారా వాళ్ళ సహకారంతో హై స్కూల్కు ప్రైమరీ స్కూల్కు లాట్రిన్ బాత్రూములు నిర్మించడం జరిగింది. హలో సార్ నమస్కారం, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? శివ అండి. శివ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను తణుకు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శివ గారు, భోజన్ గారు ఉన్నారు, మాట్లాడండి సర్పంచ్. మీరు సర్పంచ్ అయినప్పటి నుంచి మీ గ్రామానికి మీరు ఏం చేశారు? మా కారబారిని చెత్తబండ్లని చెత్తబండ వచ్చేసి ఉండే ముందే ఉండే మండలాసులో అవి రెండు తీసుకొచ్చి చెత్తబండ తీసుకొచ్చేసి మురికి కాలువలు పొద్దున ఎర్లీ మార్నింగ్ 7 to 9 వరకు క్లీన్ చేయించడం, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అంటే 3 స్కీమ్స్ ఉన్నాయన్నమాట. వాటర్ 3 స్కీమ్స్, ఆ 3 స్కీమ్స్ ద్వారా నల్లలు వాటర్ గ్రామాల్లో మొత్తం మంచినీరు సదుపాయం. అదేవిధంగా పక్కన మా గ్రామ పంచాయతీలో ఒక ఫ్యాక్టరీ ఉందన్నమాట, ఆ ఫ్యాక్టరీ సాయంతో 2 బోర్లు వేయించడం జరిగింది. అదేవిధంగా ఒక మినీ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది ఎస్సీ కాలంలో. అదేవిధంగా సప్లాన్ ద్వారా ఒక 7 లక్షలు సిసి రోడ్లు అదే మురికాల్లో కూడా నిర్మించడం జరిగింది. మరియు గ్రామ పంచాయతీలో కొంచెం ఆదిలాబాద్ సిటీకి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కు. అయితే మాది కొంచెం రిజిస్ట్రేషన్ ఫీజు కానీ కోర్టు ఫీజు కానీ అవన్నీ కూడా మా జనరల్ ఫండ్ ఎస్టీలో జమ అవుతాయి అనమాట. దాని ద్వారా కూడా మా గ్రామంలో ముఖ్యంగా మంచినీరు, లైటింగు, అదేవిధంగా వీటికి ఇబ్బంది లేకుండా ఉన్నారనమాట మా గ్రామ పంచాయతీలో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ భోజన్ గారు, మీరు చేసిన సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా మనిషి యొక్క అంటే యాక్చువల్గా ఆలోచన దృఢమైంది ఉండాలి, అంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి మనసులో, అంగవైకల్యం అనేది ఎప్పటికీ అడ్డురాదని మీరు వర్క్ చేస్తారు. అలాగే మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి భోజరాజ్ గారు. అండ్ అలాగే మీ గ్రామాన్ని దేశంలోనూ ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాం. అలాగే మీరు త్వరలో అతి త్వరలోనే రాజకీయ వైపుగా మళ్ళీ ఇంకా పెద్ద స్థానాలకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా మెట్రో టీవీ ఆశిస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కమింగ్ టు ద ఆల్ ద వే టు ద
స్టూడియో అండి. అండ్ మీరు త్వరలోనే అతిపెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ దిస్ మెట్రో ఛానల్. గెస్ట్ ఆఫ్ ది వీక్లో మనతో సర్పంచ్ భోజన్న గారు ఇప్పటివరకు మాట్లాడారు. నెక్స్ట్ వీక్ ఒక కొత్త గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చరణ్ ఈ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వాచింగ్ మెట్రో టీవీ. నమస్తే.